ఇక పవన్ శివానికి ఏదో చెప్పి గుడికి తీసుకెళ్లి పూజలో కూర్చోబెడతాడు. అక్కడ సంకల్ప సిద్ధి అనే వ్రతం జరిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత రాయుడు ఒక ముసుకేసుకొని పక్కనే నిల్చొని ఉంటే ఇక శివాని అతను ఎవరో అని అనుకుంటుంది. కానీ రాయుడే అని తెలిస్తే ఆ పూజలో నుంచి వెళ్ళిపోతుందని రాయుడు అలా ముసుకేసుకొని ఉంటాడు. ఆ తర్వాత పంతులు గారు పూజా కార్యక్రమం పూర్తయిందమ్మా కంకణం కట్టుకోండి అని చెప్పనగానే ఇక శివాని తనకు తానుగా కంకణం కట్టుకోబోతుంది. అలా కాదమ్మా, ఒకరికొకరు కట్టుకోవాలి, వారికి మీకు వారు కట్టాలంటే ఎవరా వారు అని చెప్పి అటువైపు చూస్తుంది రాయుడు వైపు. ఇక ఒకసారిగా రాయుడు అమాయకంగా ముసుగు తీసి శివాని వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న, నువ్వు కూడా ఇలా మోసం చేస్తావా, ఇలా మోసగాళ్ళతో చేరి నన్ను మోసం చేస్తున్నావు అని అంటూ ఉంటే, లేదమ్మా భార్యాభర్తల్ని కలపాలనుకున్నాను కానీ ఇకపైన నీ ఇష్టం అని చెప్పాను. కానీ ఇక శివాని కంకణం పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతుంది.